నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు నేతి స్కిన్ హెయిర్ అండ్ నెయిల్ క్లినిక్ నుంచి నేతి సాయి ప్రశాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నెయిల్స్ నెయిల్ పాలిష్ వేసుకోవడం వరకే మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే, వన్స్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసిన తర్వాత అసలు రంగు బయటపడినట్టు పింక్గా ఉండే నెయిల్స్ ఒక తేలగా అయిపోతున్నాయి. లైక్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే తెల్లగా కనబడుతుంటాయి, లేకపోతే గోల్డ్ మీద పొడి బారినట్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు గోల్డ్ మీద పెచ్చులు పెచ్చులుగా కూడా కనబడుతూ ఉంటుంది. అండ్ రిమూవర్తో రిమూవ్ చేసుకునేటప్పుడు ఏదో పొరలు పొరలుగా వచ్చేసినట్లు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంత అన్హెల్దీ ఉన్నాయా నెయిల్స్ అన్నట్లు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. మేమేదో స్టైల్గా నెయిల్స్ పెంచుకుందాం అనుకుంటాం, అవి మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటాయి. నెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంటా సార్? సో నెయిల్స్ అనేది మనం ఏమైనా పట్టుకోవడం గ్రిప్ కి ఉపయోగపడతాయి, అట్ ద సేమ్ టైం కాస్మెటిక్ ఎలిగెన్స్ కూడా క్రియేట్ చేస్తాయి. సో ఆ పరంగా నెయిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇంకా అడిషనల్ గా అంటే స్క్రాచ్ చేసుకోవడం కూడా నెయిల్స్ అనేవి ఇంపార్టెంట్. స్క్రాచ్ చేసుకోమని చెప్పాం కానీ స్టిల్ అంటే ఎవరైనా స్క్రాచ్ చేయడానికి కూడా చాలా యూస్ అవుతాయి. అంటే అలా అని కాదు సార్, జనరల్ గా ఏంటంటే గోల్డ్ అని చూసి గుండె ఆరోగ్యం కూడా చెప్పొచ్చు అంటారు, అది నిజమేనా? Yes, గోల్డ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పొరలు లేవటం ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఇండికేట్స్ విటమిన్ డెఫిషియన్సీ. విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిన, బీ12 డెఫిషియన్సీ వచ్చిన గోల్డ్ తొందరగా బ్రేక్ అవటం, ఆర్ గోళ్ళ మీద లైన్స్ రావటం, అండ్ దాని తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావటం అనేది జరుగుతుంది. సో మీకు డెఫిషియన్సీస్ కూడా గోళ్ళ మీద తెలుస్తాయి, ఆర్ కొన్ని రకాల క్రానిక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ డెఫిషియన్సీస్ కానీ ఇంకా కొన్ని కొన్ని రకాల లంగ్ ప్రాబ్లమ్స్ కూడా గోళ్ళ చూసి చెప్పచ్చు. ఓకే, లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా గోళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఉంటుంది, ఉంటుంది డెఫినెట్ గా. సో జనరల్ గా అంటే ఇప్పుడు గోళ్ళు శుభ్రంగా లేకపోతే ప్రమాదం అని చాలా మంది చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలా మంది వర్క్ వల్లనో దేని వల్లనో వాటిని క్లీన్ చేసుకోవడం అనేది చాలా పక్కన పెడుతూ ఉంటారు. మీరు చెప్పండి, అసలు గోళ్ళని క్లీన్ గా చేసుకోకపోతే ఏం జరుగుతుంది? సి, గోళ్ళు కనుక ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే గోల్డ్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి, ఆర్ మనం గోల్డ్ స్ట్రక్చరే చేంజ్ అవుతుంది. దాని ద్వారా గోరు చుట్టూ అనేది ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ వన్స్ స్ట్రక్చర్ చేంజ్ అయితే కనుక మళ్ళీ నెయిల్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఇష్యూస్. ఇప్పుడు చాలా మంది నెయిల్ ప్రాబ్లమ్ తెలుగులో ఏమంటారు, ఇప్పుడు గోరు చుట్టూ అంటారు. గోరు చుట్టూ అంటే ఏంటది, గోల్డ్ సరిగ్గా లేకపోతే చుట్టూతో ఇన్ఫెక్షన్ వస్తుంది. దాన్ని పారానైకియా అంటాం మన మెడికల్ టర్మినాలజీలో. సో ఇది ఓవర్ కేర్ తీసుకోకపోయినా, అసలు కేర్ తీసుకోకపోయినా ఇట్లా అవుతుంది. చాలా మంది డీప్ గా గోల్డ్ కట్ చేసుకుంటారు, అది కూడా ఇట్స్ నాట్ గుడ్. ఆర్ పెడిక్యూర్ చేయటం సరిగ్గా చేయకపోయినా సరే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పర్మనెంట్ గా స్ట్రక్చర్ మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ఈవెన్ గా కొంతమందికి గోల్డ్ ఉంటూ ఉంటాయి, ఆడవాళ్ళం కదా, గోల్డ్ బదులు గోల్డ్ వచ్చేస్తుంది మాకు. సో గోల్డ్ అనేది అన్ఈవెన్ గా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటిని మీరు అన్నట్లుగా సరిగ్గా కట్ చేసుకోవడం అంటే, కొంతమంది ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా డీప్ గా నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ హర్ట్ అవ్వద్దు అని చెప్పేసి, బట్ అది కూడా అంత కరెక్ట్ కాదా? డీప్ గా నెయిల్స్ కట్ చేసుకోవడం కూడా మంచిది కాదు, దాని వల్ల ఫర్దర్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ స్ట్రక్చర్ కూడా పర్మనెంట్ గా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో గోల్డ్ అనేది మీడియం గా అనేది కట్ చేసుకోవాలి, మరీ డీప్ గా కట్ చేసుకోకూడదు. అండ్ గోల్డ్తో ఏమైనా లిడ్స్ తీయటం గానీ ఇలాంటి పనులు కూడా చేయొద్దు, విరిగిపోతాయి. దానివల్ల మళ్ళీ ఏమన్నా వాటర్ వెళ్ళినా సరే దాని మీద ఆ వాటర్ డ్రై అవ్వదు, లోపలికి వెళ్తాయి వన్స్ నెయిల్ లోపలికి, మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇట్లా ఇదంతా ఒక సీక్వెన్స్ లాగా. ఓకే, జనరల్ గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ నెయిల్స్ గురించి ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు? సో చాలా మంది ఏం చేస్తారు అంటే గోల్డ్ మీరు అన్నట్టుగా డీప్ గా కట్ చేసుకోవటము, ఆర్ టైట్ షూస్ వేసుకుంటారు. చాలా మంది ఆ టైట్ షూ వేసుకుంటారు, ఆర్ కొంతమంది ఎవరిలో అయితే బ్రాడ్ ఫీట్ ఉంటాయో వాళ్ళు నెక్స్ట్ సైజ్ తీసుకోవాలి షూస్ కానీ అవి, కానీ వాళ్ళు నెక్స్ట్ సైజ్ తీసుకోరు, దానికన్నా అదే సైజ్ తీసుకుంటారు. అయితే వాళ్ళకి సెట్ అవుతుంది, ఎందుకంటే లెంత్ సెట్ అవుతుంది, కానీ విడ్త్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఆ షూ అనేది నెయిల్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ పెద్ద టో ఉంది కదా, బిగ్ టో మీద పడుతుంది, బిగ్ టో నెయిల్ మీద. దానివల్ల కూడా ఫర్దర్ గా మనకి ఇన్గ్రోన్ టో నెయిల్ అంటాం, అంటే నెయిల్ అనేది లోపలికి వెళ్తుంది చర్మం నుంచి, ఇట్లా పొడుగ్గా పెరగకుండా లోపలికి పెరుగుతుంది అనమాట, దాన్ని ఇన్గ్రోన్ టో నెయిల్ అంటాం. దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావటం, గోరు చుట్టు లాంటివి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే, జనరల్ గా ఇలాంటివి గోల్డ్ అనేది మీరు ఇందాక విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి మీరు ఎలాంటి విటమిన్స్ ని, ఐ మీన్ అంటే ఎలాంటి వైటమిన్స్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు? సి, అది ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి మనం ఎక్సెప్షన్ పెడితే మోస్ట్ కామన్ గా ఇప్పుడు మనం చూస్తున్న డెఫిషియన్సీస్ విటమిన్ డి ఒకటి, బీ12 ఒకటి. చాలా మంది నాన్ వెజిటేరియన్స్ లో కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండటం వల్ల బీ12 డెఫిషియన్సీస్ వస్తున్నాయి. అండ్ విటమిన్ డి అనేది మనకి సన్ ఎక్స్పోజర్ ప్రాపర్ గా లేకపోవటం
తినకపోవటం వల్ల కూడా విటమిన్ డి వస్తుంది. ఇవి రెండు మోస్ట్ కామన్ ఇప్పుడు కనపడేవి. ఆర్ ట్రేస్ ఎలిమెంట్స్ డెఫిషియన్సీస్ అనేవి మనం యూజువల్గా మల్టీవైటమిన్ పెట్టడం వల్ల కూడా అవి తక్కువ అవుతాయి. ఓకే, మల్టీవైటమిన్స్ జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేయడం అనేది కరెక్టే అంటారా సార్? రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఏదన్నా సరే మేము ఏం చెప్తామంటే ఇవి మీకు హెల్ప్ లాగా, మల్టీవైటమిన్స్ అనేది ఇదే పర్మనెంట్ కాదు. ఇప్పుడు మీ బాడీ ఫంక్షన్కి హెల్ప్ లాగా, ఇప్పుడు సపోజ్ ఏమన్నా కాలుకి దెబ్బ తగిలింది ఒక స్టిక్ లాగా, అంతేగాని ఇది మేము ఇచ్చే టాబ్లెట్స్ మీ బాడీ ఫంక్షన్ రీప్లేస్ చేస్తాయని కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్, ఆల్రెడీ డెఫిషియన్సీ ఉందంటే లైఫ్ స్టైల్లో ఎక్కడో చోట ప్రాబ్లం ఉందని. సో ఆ చేంజ్ తీసుకొని మళ్ళీ వైటమిన్స్ అన్ని మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇన్ ద మెయిన్ టైం మల్టీవైటమిన్స్ ఇస్తాం. కాకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ కాషియస్ విత్ ద, చాలా మంది హాస్టల్ ఉండే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది, ఫ్రూట్స్ తక్కువ తింటారు, వాళ్ళ ఫుడ్ సరిగ్గా తినరు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 3-4 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ పీరియాడిక్గా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ వైటమిన్ సి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నెయిల్స్ కైనా హెయిర్ కైనా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు నెయిల్స్ గ్రోత్ బాగుండాలి అంటే వైటమిన్ సి డెఫినెట్గా ఉండాలా? వైటమిన్ సి కన్నా సరే వైటమిన్ సి ఇంపాక్ట్ స్కిన్ మీద ఎక్కువ యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్. గోల్డ్ సరిగ్గా ఉండాలి అంటే అన్నీ ఇంపార్టెంట్, దానిలో ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మేము చూసిన డెఫిషియన్సీస్ ఆల్రెడీ మాట్లాడినట్టు విటమిన్ డి అండ్ బి12 అనేది మోస్ట్ కామన్. ఓకే, అండ్ మీరు ఇందాక అన్నారు గోరు చుట్టు గురించి. జనరల్ గా ఏంటంటే గోరు చుట్టు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కొంతమందికి నెయిల్ పర్మనెంట్ గా పోతుంది, పోయిన తర్వాత ఇంతకు ముందు ఏదైతే నెయిల్ ఉందో అదే రకంగా మళ్ళీ నెయిల్ రావడం జరుగుతుందా? సో మనకి నెయిల్ అనేది ఇక్కడ మ్యాట్రిషియల్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సెల్స్ అనేవి మనకి నెయిల్ ఇక్కడ నెయిల్ కింద భాగంలో ఉంటాయి. సో అన్లెస్ అది డామేజ్ అయితే ప్రాబ్లం, గానీ నెయిల్ పోయినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెయిల్ తో ఎప్పుడైనా కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరన్నట్టు గోరు చుట్టు లాంటి వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది నెయిల్ మీద ఎప్పుడు ఉండదు, పోయినా కానీ డెఫినెట్ గా మళ్ళీ పోయినా కానీ. ఇప్పుడు ఆల్రెడీ హ్యాబిట్స్ అట్లానే ఉన్నాయి. ఇప్పుడు గోరు చుట్టు ఎందుకు వల్ల వస్తుంది, ఆ రీజన్ మనం తెలుసుకోగలగాలి. ఆ రీజన్ అట్లానే ఉంది అంటే కనుక వచ్చేది మళ్ళీ ఇన్ఫెక్షన్ అయితేనే ఉంటుంది. నెయిల్ కొత్తది వచ్చినా సరే మళ్ళీ ఇన్ఫెక్ట్ అయితేనే ఉంటుంది. మన అన్లెస్ మన రీజన్ ని ట్రీట్ చేయకపోతే అంటే రీజన్ ని మార్చుకోకపోతే సేమ్ మళ్ళీ రిపీట్ అయితేనే ఉంటుంది ఏదన్నా. ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జనరల్గా చాలా మంది చూస్తే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ అనే కదా, కామన్ పీపుల్ కూడా చాలా మంది ఇప్పుడు చూస్తే నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. వాటికి ఒక గమ్ పెట్టేసేసి చాలా గట్టిగా స్టిక్ చేస్తారు అండ్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ బాగా యూస్ చేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల నెయిల్స్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? సీ, దానివల్ల ప్రాబ్లం అంటే యాక్చువల్గా కొంతమంది పేషెంట్స్ ఇలా కూడా వచ్చారు నా దగ్గరకి, నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటారు, ఏమన్నా ఫిజికల్గా ఎక్కువ ఉన్న వర్క్లో ఏదో ఇల్లు షిఫ్టింగ్ కానీ లేకపోతే ఇంకోటి ఏదో ఫిజికల్గా ఉన్న వర్క్ చేస్తారు. దాన్ని ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఇంజురీ అయిందంటే నెయిల్ ఎక్స్టెన్షన్తో పాటు ఒరిజినల్ నెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఆ ఒరిజినల్ నెయిల్ కూడా ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారో నెయిల్ ఎక్స్టెన్షన్ పెట్టుకోకపోవటం అనేది బెటర్. అండ్ ఆల్రెడీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఆ నెయిల్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ, అలాంటి వాళ్ళలో కూడా ఇది అడ్వైస్ చేయం. ఆల్రెడీ నెయిల్ కూడా ఫ్లేకింగ్ వచ్చేసి పొరలు పొరలుగా లేస్తుంది నెయిల్, అలాంటి వాళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే ఇంకా డ్యామేజ్ అనేది పెరుగుతుంది, నెయిల్ డ్యామేజ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. ఓకే, అండ్ అసలు పర్ఫెక్ట్గా అంటే నెయిల్స్ అనేది నీట్గా మెయింటైన్ చేయాలి అంటే జనరల్గా ఎలాంటి టిప్స్ తీసుకుంటే బెటర్ సార్? నెయిల్స్ అనేది నీట్గా మెయింటైన్ చేయాలంటే ఓవర్ కట్టింగ్ కానీ అండర్ కట్టింగ్ చేయకూడదు రెండు. అండ్ వాటర్లో ఇప్పుడు మనం ఏమైనా వర్క్ చేసాము, సపోజ్ డిష్ వాష్ చేసాము, ఇవన్నీ వాష్ చేసిన తర్వాత నెయిల్స్ కూడా డ్రై చేసుకోవాలి, ఆర్ ఆఫ్టర్ బాత్ కూడా నెయిల్ డ్రై చేసుకోవాలి. టైట్ షూస్ ఇలాంటివన్నీ కూడా వేసుకోకూడదు, ఆర్ వర్షంలో మనం వన్స్ తడిసాము ఇంటికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు డ్రై అవర్ సెల్ఫ్, బాడీతో పాటు నెయిల్స్ కూడా డ్రై చేయాలి. సో నెయిల్స్ అనేది కాపాడుకోవడం, జనరల్గా మీరు అన్నట్లుగా బాత్ తర్వాత కూడా నెయిల్ అనేది డ్రై చేసుకోవాలి అంటే బాడీని పట్టించుకున్నట్టు నెయిల్ ఎవరు పట్టించుకోరు. సపోజ్ హెడ్ బాత్ చేస్తే హెయిర్ కేర్ తీసుకుంటాం కానీ, బట్ నెయిల్ కేర్ మాత్రం ఎవరు తీసుకోరు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్ గా పీపుల్ అందరూ కూడా నెయిల్ గురించి ఇంత కేర్ తీసుకోవాలి అని అనుకుంటారని చెప్పి చూద్దాము. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.